బీజేపీ భారత్ మాతాకి జై. రైతులకు రుణమాఫీ వెంటనే, ఉచిత ఎరువులు పంపిణీ చేయాలి, ఉచిత ఎరువులను పంపిణీ చేయాలి, ఉచిత ఎరువులను పంపిణీ చేయాలి, రుణమాఫీని రుణమాఫీని బీజేపీ జిందాబాద్, రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, ఉచిత ఎరువులను పంపిణీ చేయాలి, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్, చెట్టు మీది కొంగ కేసీఆర్ దొంగ, చెట్టు మీది కొంగ కేసీఆర్ దొంగ, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, అరవింద నాయకత్వం మర్తిల్లాలి, బండి సంజయ్ నాయకత్వం మర్తిల్లాలి, జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్, రైతన్న ఏలుకో రాజ్యాన్ని ఏలుకోని भारतीय जनता पार्टी आध्र्यन निजामाबाद पार्लमेंट सभ्यु धर्मपुर अरविंद गार आदेश मेरे को रैत पक्षा भारतीय जनता पार्टी पोराट केसीआर गारु प्रजक पक्पे दुंगटल ची अधिकार अधिकार वैंने లక్ష రూపాయల రుణమాఫీని ఒకేసారి చేస్తానని రైతులకు మాట ఇచ్చిండు, మాట దర్పిడి. అదే విధంగా మొన్న రైతు సభలో దేశం ప్రపంచమంతా ఆశ్చర్యపోతది, అందరూ మనమే చూస్తారు, రైతులకు నేను సంతృప్తం చేయబోతున్నానని ప్రగల్భాలు పలికి ఆ రోజు ప్రతి ఒక్క రైతుకు ఉచితంగా ఎరువులు సరఫరా చేస్తాము, అన్నిటి కూడా సప్లై చేస్తాను, కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి ఇప్పటివరకు కూడా అది అమల్లోకి రాలేదు. అదేవిధంగా మొన్న ఖరీఫ్ సీజన్లో సన్న బట్టలు పెట్టాలి, దొడ్డు బట్టలు పెట్టొద్దనండి, రైతులు నమ్మి ఆయనను కేసీఆర్ గారిని నమ్మి దొడ్డు బట్టలు పెట్టకుండా సన్న బట్టలు పెట్టి చాలా తక్కువ దిగుబడి వచ్చినా కూడా దాన్ని ఆ వచ్చిన దిగుబడిని కూడా ప్రభుత్వం కొనలేక ఈరోజు రైతులను మోసం చేసింది. వాళ్ళు దొడ్డు బట్టల కంటే తక్కువ రేట్లో సన్న బట్టలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులందరూ ఉద్యమం చేసి 700 రూపాయల బోనస్ అడిగిండు, అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మేల్కొనలేదు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, 100,000 రూపాయల రుణమాఫీని వెంటనే రద్దు చేయాలా, అదేవిధంగా ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలా, సన్న బట్టలపై దొడ్డు బట్టలపై 700 రూపాయల బోనస్ ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఉత్తర తెలంగాణ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రెవెన్యూ డివిజన్లు అదేవిధంగా ఎంఆర్ ఆఫీసుల ముందు కూడా ఈ రకంగా ధర్నాలు చేస్తున్నారు. కారణం ఒక్కటే, ఇక్కడ ఉన్న రైతులను మభ్య పెట్టడం కేసీఆర్కి అలవాటైపోయింది. ఇప్పటికైనా కూడా నువ్వు రైతు పక్షపాతి అయితే నిజంగా వెంటనే ఈ యొక్క రైతు రుణమాఫీని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా దాదాపుగా తెలంగాణలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉచితంగా మీరు ఎరువులు ఇస్తున్నారు. దాదాపుగా 26 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా అది అధిగతి లేదు. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, మీరు రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎలక్షన్ల ముందు మాత్రమే హామీలు కుప్పిస్తాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫామ్ హౌస్లో ఉండి ఆ హామీలను కూడా మర్చిపోతాడు, అతని మతి మరపు గజిని అతను. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు వెంటనే ఏవైతే హామీలు చెప్పిందో వాటిని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా 100,000 రూపాయల రుణమాఫీని మీరు వెంటనే ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో రైతులు ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తారు. మొన్నటి మొన్న కూడా ఏదైతే సన్న బట్టలు కొనాలని రైతులు ధర్నా పెడితే వాళ్ళందరినీ జైల్లో పెట్టించడం, ముందస్తుగా అరెస్ట్ చేయించడం, ఇది నీ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వం. కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే, మీరు వెంటనే రైతులకు ఇచ్చిన హామీలను తొందరగా నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎక్కడైతే దుబ్బాకల ఎలక్షన్లు ఉన్నాయి అప్పుడే నువ్వు మొక్కలు కొంటా అంటావు, దుబ్బాక ఎలక్షన్లు అయిపోయినాయి ఇక మొక్కల జోలికి నువ్వు పోతలేవు,
ఇప్పటికైనా నిన్ను రైతును మర్చిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ పై ఉంది. జై హింద్, జై భారత్. భరత్ మాతా కీ జై. భరత్ మాతా కీ జై. రైతులకు ఉచితంగా రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలి. రైతులకు ఉచితంగా ఎరువులను పంపిణీ చేయాలి. Thank you.